మన డైలీ లైఫ్లో ఎలాగైతే మనకి మొబైల్స్ టీవీస్ వచ్చాయో క్రూడ్ ఆయిల్ కూడా వచ్చే ఐటమ్స్ కూడా అలాగే ఫేమస్ అయ్యాయి. మన ఓల్డెన్ డేస్లో 2 టైప్స్కి ఆయిల్ అయితే వాడేవారు. పలుచుకున్న ఆయిల్ని టీ పాలల్లో వాడేవారు అండ్ మందంగా ఉన్న ఆయిల్ని మనకైతే ఇండస్ట్రీస్లో వాడేవారు. ముందైతే మనకు ఆయిల్ మీద రీసెర్చ్ చేసి లైక్ మనకు ఓల్డెన్ డేస్లో అయితే మనకి ట్రైన్స్ అనేవి కోల్ లేకపోతే వేరే ఐటమ్స్తో వాటర్ అనేది హీట్ చేసి రన్ చేస్తూ ఉండేవారు. కానీ సైంటిస్టర్స్ ఎలాగైతే అనుకుంటారు లైక్ ఆయిల్తో వచ్చేవి మనకి డీజిల్ పెట్రోల్ అనేవి మనకి వెహికల్స్ని ఇంకా స్పీడ్గా మూవ్ అవుతాయి అని తెలిసింది. ఇంకా అందరూ ఆ పెట్రోల్ డీజిల్నే వాడుతున్నారు. మనకి వోల్వో 1 crore హార్సెస్ మీద జరిగేవి, తర్వాత హార్సెస్ ట్యాంకర్స్ ఏరోప్లైన్స్తో ఎండ్ అయింది. దాని తర్వాత మనకి బ్రిటన్ యుఎస్ఏ కొన్ని కంట్రీస్ ఏ మంచి ఆయిల్ మీద కన్ను పడింది. దాని తర్వాత ఆ కంట్రీస్ అనేవి చాలా బాగా డెవలప్ అయితే అయ్యాయి. బట్ కొన్ని కంట్రీస్ అయితే ఆయిల్ వల్ల చాలా యుద్ధాలు అయితే జరిగాయి, కొంతమంది పీపుల్ కూడా చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఎడారిలో ఏదైతే మనకు వాటర్ ఫుడ్ కూడా ఉండదో ఇప్పుడు ఆ కంట్రీస్ అనేవి చాలా బాగా డెవలప్ అయ్యాయి. ఏదైతే మనకి హైస్క్యాపర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ మనకి ఈ ఆయిల్ వల్ల తయారవుతాయి. సాధారణంగా క్రూడ్ ఆయిల్ రిఫర్ చేయడం వల్ల మనకి పెట్రోల్ డీజిల్ క్రూసియం పెట్రోలియం గ్యాస్ ఫ్రైట్ ఫ్యూల్ జెట్ ఫ్యూల్ని ఇంకా కొన్ని ఫ్యూల్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. మన యూజ్ డైలీ లైఫ్లో వాడేవి కూడా మనకి ఆయిల్లో ఆయిల్ అయితే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూత్పేస్ట్ అండ్ మనకి మన పర్ఫ్యూమ్ టైర్స్ వాటర్ బాటిల్స్ మనకి లెన్సెస్ మనకి కంప్యూటర్ డిటర్జెంట్ ఫర్నిచర్స్ ఎక్స్రే పైప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా మనకి డైలీ లైఫ్లో మనం ఏవైతే వాడతామో అవన్నీ కూడా ఆయిల్తో మేడప్ అయితే అయినవే. మనకి ప్రొడ్యూస్ ఏవైతే మనకి ఫ్యాక్టరీస్ అయితే మేడ్ చేస్తే క్రూడ్ ఆయిల్ మీద నమ్మకం పెట్టుకుని అయితే ఫ్యాక్టరీస్ అయితే రన్ చేస్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఆయిల్తో రన్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా క్రూ ఆయిల్తో రన్ అవుతుంది కాబట్టి వాటిలో వాడే లూబ్రికేట్ ఆయిల్ మనకి క్రూడ్ ఆయిల్ నుంచే వస్తుంది. మన డైలీ లైఫ్లో ఇలాగ మనం క్రూ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్లో లైక్ మనకి ఇప్పుడు మనం ఏవైతే వెహికల్స్ టైర్స్ అండ్ ప్లాస్టిక్ ఏవైతే మనం చూస్తున్నామో ఫ్యూచర్లో అవి కనిపించకుండా ఉండొచ్చు. ఎస్ ఫీలింగ్ ఎలా ఉంది లైక్ మనకి ఇప్పుడు ఏవైతే ఆయిల్తో కంపెనీస్ వర్క్ చేస్తున్నాయో వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఒకవేళ మనకి ఆయిల్ కానీ లేకపోతే మన ఫ్యూచర్ అనేది ఎలాగుంటుందని. సో ఈరోజు మనం ఆయిల్ హిస్టరీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ఇప్పుడైతే 100 కిలోమీటర్స్ తవ్వితే కానీ ఆయిల్ వచ్చేది కాదు, కానీ అప్పట్లో జస్ట్ చిన్న లైక్ చిన్న హోల్స్ తీస్తే లేకపోతే ఏవన్ పౌండ్స్లోనే మనకు ఆయిల్ అనేది ఈజీగా కనబడేది. దాంతోనే జ్యువెలరీస్ అలాంటివన్నీ చేసేవారు. మనకి షీప్స్ లేకపోతే మమ్మీవి మనకి ఏవైతే మనకి కాఫిన్స్ ఉంటాయో అవన్నీ వాటితో చేసేవారు. మనకి డ్రెస్ మెటీరియల్స్ టాయ్స్ లైక్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ కర్టెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయిల్తో మెయిన్ అయినవే. ఇప్పుడు మీరు ఏదైతే మొబైల్ డైలీ లైఫ్ మొబైల్స్కో చూస్తున్నావో ఆయిల్తో అవి కూడా ఆయిల్తోనే మెయిన్ అడివి. మనకు ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే లైక్ మన డైలీ లైఫ్లో ఆయిల్ అనేది చాలా స్పీడ్గా యూజ్ చేసేస్తూ అయితే ఉంటాం. ఇప్పుడు మనకి పర్ సెకండ్ మనకి ఆయిల్ అనేది 1,26,000 అయితే యూజ్ అయితే ఉంటుంది. ఎస్ ఫ్రెండ్ జస్ట్ పర్ సెకండ్ ఈ జస్ట్ ఈ వరల్డ్ కాదు ఈ జస్ట్ మన ఇండియాలోనే 1,26,000 ఆయిల్ అని యూజ్ అయితే అవుతుంది. కానీ మనకి వరల్డ్లో ఆయిల్ అయితే యూజ్ అనేది బిలియన్స్లో. ఒకవేళ ఈ ఆయిల్ అయితే అయిపోతే మనం ఫ్యూచర్ని అస్సలు గెస్ చేయలేం, ఎందుకంటే అప్పుడు ఫ్యూచర్ చాలా రిస్కీగా అండ్ చాలా హారబుల్గా అయితే ఉంటుంది. అప్పుడు మన లైఫ్ అనేది చాలా కష్టం. మనకి ముందైతే ఒక ట్యాంకర్స్లో అయితే ఆయిల్ అనేది చూసేవారు. లైక్ మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆయిల్స్ అనేది చూస్తూ ఉండేవారు. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక ట్రైన్ ఎక్కాలనుకుంటే దాని ముందో లేకపోతే మీరు ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మీకు అలాంటివన్నీ కనిపిస్తూ అయితే ఉంటాయి. అవి మనకి ఏంటంటే ఆయిల్ అనేవి వాళ్ళు తీసుకొని ఒక ట్యాంకర్లో మూచేసి చాలా కంట్రీస్కి తీసుకెళ్తూ అయితే ఉండేవారు. మనకి ఏవైతే యానిమల్స్ అని చనిపోతూ అయితే ఉంటాయో కొన్ని 1,000 ఇయర్స్ తర్వాత ఏదైతే మనకి కిరోసిన్లో తయారవుతాయో అవే మనకి ఆయిల్తో అయితే ఫామ్ అవుతుంటాయి. మనం జస్ట్ సెకండ్స్లో వాడేస్తే బట్ ఆయిల్ క్రియేట్ అవ్వడానికి కొన్ని 100 ఇయర్స్ అయితే పడతాయి. ఫర్ సపోజ్ మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకుందాం. మన ఈ వరల్డ్లో ఫర్ సపోజ్ మనకి 2 billion+ పీపుల్ అయితే ఉన్నారు. మన వరల్డ్లో ఉండేది ఓన్లీ 4,42,000 ఎలక్ట్రిక్ వెహికల్స్. అదే మన వరల్డ్ మొత్తం కావాలంటే అది ఇంపాసిబుల్. మనకి మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ అలాగా పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఆయిల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి.
అంటే ఆయిల్స్ అనేవి ఎక్కడెక్కడ అయితే ఉంటాయో రీసెర్చ్ చేయడానికి అయితే వాళ్ళు ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. చాలా పెద్ద అమౌంట్లు అయితే మన ఇండియానే ఎక్కువ క్రూ ఆయిల్ అయితే యూజ్ చేస్తుంది. క్రూ ఆయిల్ యూజ్ చేయడంలో మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది మీకు తెలుసా? ఎస్, థర్డ్ ప్లేస్. మన ఇండియా అనేది క్రూ ఆయిల్ యూజ్ చేయడంలో థర్డ్ ప్లేస్లో ఉంది. 2017 అంచనా ప్రకారం 5.9 బిలియన్ టెన్స్ క్రూ ఆయిల్, 1,389 బిలియన్ క్యూబిక్ స్క్వేర్ న్యాచురల్ గ్యాస్ అయితే ఉంది. మనకి ఆల్ ఓవర్ ది వరల్డ్లో ఇండియాకే జస్ట్ 0.3 ఆయిల్ పర్సంటేజ్ అయితే ఉంది. మనకి ఎగ్జాంపుల్, మనకి 3 న్యాచురల్ రిసోర్సెస్ తీసుకుంటే లైక్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫైర్ అవన్నీ తీసుకుంటే మనకి ఒకవేళ అవి కానీ అయిపోతే మనం మ్యాక్స్ దేన్ని యూజ్ చేస్తాం, కొన్ని ఇయర్స్లో అవి అయితే అయిపోతాయి. అప్పుడు మనకు కళ్ళు ముందు ఎలా కనిపిస్తుంటే మనం ఏవైతే కళ్ళుతో చూస్తామో అవన్నీ అయిపోయినట్టే. సో ఒకవేళ ఆయిల్ అవన్నీ అయిపోతే మనకి మామూలుగా గవర్నమెంట్ అయితే అప్పుడు ఏం ప్లాన్ తీసుకుందంటే మనకి ఈ సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్, హైడ్రో పవర్ అండ్ న్యూట్రిషియల్ పవర్. మనకి యాక్చువల్ అయితే న్యూట్రిషియల్ పవర్ అయితే అయిపోయితే ఉంటుంది, కానీ మిగతావి అయితే మన సోలార్ మినిమల్ అనేవి అవి అయితే వర్క్ అవుతూ అయితే ఉంటాయి. మనకి కొన్ని కార్ కంపెనీస్ లైక్ ప్రైవేట్ కంపెనీస్ కూడా మనకైతే ఈ విండ్ మిల్స్కి సోలార్ ప్యానల్స్కి హెల్ప్ చేస్తున్నాయి. బీఎండబ్ల్యూ, ఫోర్డ్, టొయోటా, హోండా, వోల్వో 30-100% ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే తయారు చేస్తాయి అయితే చెప్పారు. మనకి ఫ్యూల్ని అంచనా పెట్టుకొని మనకి టెస్లా అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ చేస్తుంది. కానీ మనకి ఈ ఫ్యూల్ అయితే అయిపోయాక మనకి ఓన్లీ ఒకే గ్యాస్ వచ్చేది, అదేంటంటే లిథియం. ఫ్యూచర్లో కూడా మనకి లిథియంతోనే ఎలక్ట్రిక్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ కార్స్ అనేవి తయారు చేస్తూ ఉంటే ఉంటారు. లిథియం పాలిటిక్స్ కూడా జియో పార్టికల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ అయితే ఉంటుంది. మనకి అప్పుడు క్రూడ్ ఆయిల్ కావాల్సిన రిసోర్సెస్ లేవు, ఇప్పుడు మనకి లిథియం కావాల్సిన రిసోర్సెస్ కూడా లేవు. మళ్ళీ దానికోసం వేరే కంట్రీ మీద అయితే డిపెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మనకి ఏదైతే ఇప్పుడు విండ్ పవర్ అయితే మనం యూజ్ చేస్తున్నామో అప్పటికి మనకి ఈ న్యూట్రిషియల్ పవర్స్ అవైతే ఉండవు. మనకి అప్పటికే మనకి ఎలక్ట్రిక్ ట్రైన్స్ అనేవి రన్ అయితే ఉంటాయి. అప్పటికి మన హౌసెస్ షాప్స్ అని కూడా ఫుల్ సోలార్ ప్యానల్స్తో అయితే రన్ అయితే ఉంటుంది. మనకి బిగ్గెస్ట్ సోలార్ ప్యానల్స్ అనేవి ఏదైతే మనకి చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉన్నాయో అందులో కొన్ని మనకి ముఖేష్ అంబానీవి అండ్ ఇంకో బిజినెస్ మ్యాన్వి ఏదైతే మనకి టాప్ 2 బిజినెస్ మ్యాన్స్ ఇన్ ఇండియా. మనకి వాటర్లో నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అలా తీసుకురావాలి. అలాగా మనకి సైంటిస్ట్ కూడా దాని మీద H2 మీద మనకైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ మనకి అప్పటికి చాలా ఆయిల్ అయితే వేస్ట్ అవుతుంది. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఆయిల్ అయితే మనం తక్కువగా యూజ్ చేయవచ్చు. అంటే మనకి మీరు అనుకోవచ్చు ఆయిల్ అనేది ఎలా తక్కువ యూజ్ చేస్తే మన డైలీ లైఫ్లోనే ఎంతో ఆయిల్ యూస్ అవుతుందని మీరే కదా చెప్పానని. కానీ మనం తలుచుకుంటే ఏదైనా సరే పాసిబులే. ఈ 2 బిలియన్ పీపుల్లో మనకి ఆయిల్ అనేది చాలా యూజ్ చేస్తున్న కొద్ది తగ్గుతూ అయితే వస్తుంది. దానికోసం చాలా ప్లేసెస్ అనేవి బ్లాస్ట్ చేస్తూ నేచర్ని పాడు చేస్తూ, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు జియో ఫోన్స్ అనేది తెలిసి ఉంటుంది. ఏదైతే మనకి కింద డౌన్ పార్ట్కి అయితే మనకి సిగ్నల్స్ పంపించి ఆ జియో ఫోన్స్కి అయితే కనెక్ట్ చేస్తుందో, ఇప్పుడైతే మీరు స్క్రీన్లో చూస్తున్నారో, ఆ ట్రక్ అనేది సిగ్నల్స్ కింద నుంచి పంపించి ఒక ఎక్స్రే ద్వారా అవి బయటికి తీసుకొస్తే అప్పుడు మనకి ఆయిల్ ఎక్కడుందో లేదో తెలుస్తుంది. ఒకవేళ అది కూడా లేకపోతే మనకి లైఫ్ అనేది ఇంపాసిబుల్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్, బై బై.